అందరికీ నమస్కారం అండి ఎలక్షన్స్ టైంలో కూడా ఎలక్షన్స్కి ముందు అందరూ మాట్లాడుతున్నా నేను కామ్గా మనం పని చేద్దాం గెలిస్తే ఇంకా మంచి పనులు చేద్దాం అని ఏదితోనూ ఏ రోజు మీడియా ముందుకు రాలేదు ఏమీ మాట్లాడలేదు బికాజ్ ఒక ఒకళ్ళు అనడం కానీ ఒకరి నుంచి మాటలు పడడం కానీ అది ఎక్కువ వాటికి దూరంగానే ఉంటాను ఎక్కువ నేను బట్ ఈరోజు తప్పట్లేదు మాట్లాడడం ముందుగా నాకు ఓట్ వేసి గెలిపించిన మా మెంబర్స్ అందరికీ ఎవరెవరైతే నాకు ఓట్లు వేశారో వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి అట్ ద సేమ్ టైం ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు ఎందుకంటే చాలామంది మా మెంబర్స్ నేను పర్సనల్గా ఫోన్ చేసి మా ఎజెండా చెప్పడానికి ఎలక్షన్కి అలాగే ఎలక్షన్కి రండి అని ఫోన్ చేసి పిలవడానికి చేసినప్పుడల్లా నాన్న సాయి అంటే నాన్న సాయి సుభాకర్ అనేవారు చిన్నప్పుడు నాన్న సాయి నువ్వు మా పిల్లోడివి నీకు కృష్ణానగర్ నుంచి నువ్వు అంత స్థాయికి ఎదిగావు నీకు మా కష్టాలు కూడా తెలుసు సో నువ్వు ఉంటే నువ్వు అక్కడికి గెలిస్తే మరి మా ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయగలవు అని అన్నప్పుడు మా నాన్నగారిని గుర్తు చేసి మా నాన్నగారిని గుర్తు చేసి మీ నాన్నగారు మంచి ఫ్రెండ్ నాకు నువ్వు మా పిల్లోడు వీలు ఉండాలి అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను కానీ ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్తున్నాను కానీ ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం మా మంచికే మెంబర్స్ మా మెంబర్స్ మంచికే ముందు నుంచి అంటూనే ఉన్నాం శ్రీకాంత్ గారు కూడా చెప్పారు ప్యానల్ వైజ్ వస్తే మంచి పని చేయగలను ఎందుకంటే లాస్ట్ టర్మ్లో కూడా నేను ఈసీ మెంబర్గా పనిచేశాను శివాజీ రాజా గారు మా ప్రెసిడెంట్గా నేను వాళ్ళ ప్యానల్ నుంచి చేశాను ఆయన రాలేకపోయారు నరేష్ గారు చేశారు మా ప్రెసిడెంట్ అయ్యారు చాలా గొడవలు జరిగాయండి అంటే ఈసీ మీటింగ్స్లో కానీ అంటే అభిప్రాయాలు వేరు వేరు కలుపుకోలేకుండా పోవడం ఆ తర్వాత సరే చాలా జరిగాయి అవన్నీ మీరు మీకు తెలిసిందే మీరు చూసిందే కానీ లాస్ట్కి వచ్చేసరికి నరేష్ గారు ఒక చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు వాళ్ళు మనల్ని మమ్మల్ని పని చేయనివ్వలేదు అని విఆర్ జస్ట్ ఈసీ మెంబర్స్ అండి మేము పని చేయనికపోవడం ఏముంటుంది సో ఈసారి ఆ ఇది కూడా రాకూడదు మేము మా మేము పని చేయనివ్వట్లేదు అడ్డుపడుతున్నాం అనే ఇది కూడా రాకూడదు అనేది ఒకటి అలాగే బెనర్జీ సార్ చెప్పినట్టు మోహన్ బాబు గారు విష్ణు అన్న మనోజ్ అన్న ఐ లవ్ ద అని వాట్ చాలా ఇష్టం నాకు వాళ్ళంటే బట్ అనుకోని పరిస్థితుల్లో ఎలక్షన్స్లో ఫస్ట్ నేను ప్రకాష్ సార్ ఐడియాలజీకి ఇది అయ్యి ఉండడం తర్వాత విష్ణు అనౌన్స్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి బట్ ఎప్పటికీ నాకు వాళ్ళంటే ఇష్టమే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు కోపం వచ్చిందో ఆయన తిట్టారు కొంచెం ఇంకా అంటే ఆయన బూతులు తిట్టి ఆ మీదకి వచ్చేసరికి బెన్సర్ ఎందుకు అని నన్ను డిఫెండ్ చేయడానికి నన్ను చేయడానికి రావడంతో ఆయన కూడా మాట్లాడినారు ఐమ్ రియలీ సారీ బెన్ సార్ చెప్పాలంటే అది వల్లే జరిగింది మీకు తర్వాత నాకు ఏడు వచ్చేసింది నేర్చాను ఏడ్చాను విష్ణు అన్ను వచ్చేసారు మనోజ్ అన్న వచ్చారు దగ్గర తీసుకున్నారు ఏడోకి రే తమ్ముడు ఏంట్రను కూడా అన్నీ తెలుసు కదా నాన్న గురించి ఆయన జస్ట్ ఏదో కానీ మీద అలాగే ప్రేమ ఉంటుంది జస్ట్ అదంతా ఐ అగ్రీ నాకు తెలుసు విష్ణున్న మనోజన తమ్ముడులానే చూసుకుంటారు నేను వాళ్ళ ఇంట్లోనే ఒక అని బట్ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మని కించపరిచే బూతులు వచ్చేసరికి బికాజ్ మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ మీ అందరికీ తెలిసిన విషయమే మేము ముగ్గురు అంబాయిలు అమ్మాయి చూసుకుంటుంది ఏదైనా ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ అంతా ఫ్యామిలీనే మర్చిపోదాం అనుకున్న అమ్మనంటే తీసుకోలేం కదా ఎక్కడో లోపలక దెబ్బ తగిలిన ఎంత రుద్దినా మర్చి ఉండిపోతుంది అది అలా ఉండిపోయింది సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్ రేపు మేబీ ఈసీ మీటింగ్స్ జరుగుతాయి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మేబీ మా వ్యూస్ మేము పోవచ్చేమో ఈ భయానికి ఎందుకు ఇలా భయపడడం కూడా కరెక్ట్ కాదు కదా అంటే ఇది నా పర్సనల్ వ్యూ అంటే అందరిది కాదు ఒక మాట గట్టిగా తప్పనిపిస్తే మనం అడిగేలా ఉండాలి కానీ అరే గొడవ వద్దేమో లేదా ఏమైనా అంటారేమో అనే భయంతో ఉండడం కరెక్ట్ కాదనిపించింది సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను బట్ నో ఆఫెన్స్